మరికా సేపట్లో ఏపీ గవర్నర్ ప్రమాణ స్వీకార ఉత్సవం జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ విజయసార్థి అందిస్తారు. విజయసార్థి, మరికొద్ది సేపట్లో ఏపీ నూతన గవర్నర్ గా, అలాగే ఏపీ రాష్ట్రానికంటూ తనకంటూ ఒక సొంత గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ ప్రవంశ గారు చేపడతారు. నిన్న సాయంత్రం ఇక్కడ చేరుకున్నారు, ఆయనకి సీఎం ఘన స్వాగతం పలికారు. తర్వాత విజయవాడ అమ్మవారు దర్శించి ఆయనకు పూజలు చేశారు. ప్రస్తుతం రాజ్భవన్ చేరుకున్నారు అందరూ కూడా. సీఎం కూడా అసెంబ్లీ వాయిదా పడడంతో ఆయన కూడా అక్కడ చేరుకున్నారు. 11:28 కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. 11:30 ఎగ్జాక్ట్ గా బిశ్వభూషణ్ హరిచందన్ చేత హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. తన పదవి స్వీకారం చేయడంతో పాటుగా రెండు కూడా ఓవర్టేకింగ్ సెరమనీ కూడా జరిగిపోతుంది. అనంతరం హైటీ కార్యక్రమం జరుగుతుంది. హైటీ కార్యక్రమంలో మొత్తం కీలక నేతలందరూ కూడా పాల్గొనబోతున్నారు. సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి హరిచందన్ ను తన ప్రభుత్వంలోని ముఖ్యులందరికీ, అదేవిధంగా రాష్ట్రంలోని ముఖ్యులకి పరిచయం చేయబోతున్నారు. కేవలం చాలా చిన్నగా ఫంక్షన్ గానే ఇది కూడా మెరడమరగా చేస్తారు. మొత్తం 480 మందికి మాత్రమే అక్కడ కూర్చొని అవకాశం కూడా కల్పించారు. ఈ నేపథ్యంలో విజయవాడ నగరం మొత్తం కూడా ఒక బందోబస్తు చాలా బలంగా ఏర్పాటు చేస్తారు. ఎక్కడ కూడా ఎలాంటి సెక్యూరిటీ పరమ లోపల లేకుండా, అలాగే ఆర్భాటాలకు దూరంగా కూడా నిరాడంబరంగానే ఇది ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే కనుక వేదిక వద్దకు సీఎం చేరుకున్నారు. మరి కాసేపట్లోనే అంటే ఎగ్జాక్ట్ గా 11:28 ప్రారంభం కాబోతుంది. 11:30 బీబీ హరిచందన్ ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజయసార్థి, అయితే ఈ కార్యక్రమానికి ప్రముఖులు ఎవరెవరు హాజరు కానున్నారు? అయితే తన పార్టీకి సంబంధించినటువంటి కీలక అంటే ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులందరూ కూడా అటెండ్ కాబోతున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. అలాగే హైకోర్టుకు సంబంధించిన కీలక లాయర్లు కానీ కీలక జడ్జిలు కానీ కూడా అటెండ్ అవుతున్నారు. మొత్తం ఓవరాల్ గా అదేవిధంగా డీజీపీ లాంటి పోలీస్ అధికారులు మొత్తం అంతా కలిపి 480 మాత్రమే ఇక్కడ అటెండ్ అవుతున్నారు. అలాగే రాష్ట్రం నుంచి ఎవరైతే పద్మ అవార్డు ఇంతవరకు పొందారు, పద్మశ్రీ కానీ పద్మ విభూషణ్ కానీ విరుదులు పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. మొత్తం 480 కూడా అటెండ్ అవుతున్నారు. ప్రస్తుతం అసలు సెక్యూరిటీ కూడా చాలా టైట్ గా ఉంది. 11:28 ప్రోగ్రామ్ ప్రారంభమై 11:30 సంతకం చేయడంతో పదవి స్వీకారం చేస్తూ బీబీ హత్యను సంతకం చేయడంతో ప్రోగ్రామ్ ముగుస్తుంది. తర్వాత ఐటీ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో మొత్తం అందరినీ రాష్ట్రం సంబంధించిన కీలక నేతల్ని, అదేవిధంగా పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన కీలక వ్యక్తుల్ని హరిచందన్కు సీఎం పరిచయం చేస్తారు. అనంతరం 12:00 ప్రోగ్రామ్ మొత్తం కూడా ముగిపోతుంది. తర్వాత మళ్ళీ అసెంబ్లీ కార్యక్రమానికి అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడికి సీఎం అక్కడికి వెళ్ళబోతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ విజయసార్థి.